सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। साई बंधुलारा, श्री हेमंत पंत गारु रचिंचिनटुवंटि श्री साई सच्चरित्रलो బాబావారు స్వయంగా మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశాన్ని మనం విశ్లేషించుకుంటూ శ్రీ సాయి జ్ఞానరత్నాలు అనేటువంటి శీర్షికన మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు 11వ ఎపిసోడ్. శ్రీ సాయి సచరిత్ర 3వ అధ్యాయంలో బాబావారు ఇలా అన్నారు, ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనసున నిలుపుకునేదరు, వారిని దుఃఖ బంధనముల నుండి తప్పింతును అని అన్నాడు. వాస్తవానికి దుఃఖం అనేది ప్రతి ఒక్కరిని ఆవరించి ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ఒక బలవంతంగా అనుభవించవలసినటువంటి ఒక స్థితి దుఃఖం. ఈ దుఃఖం నుంచి తప్పించుకోవడానికే మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం జీవితకాలం. ఎందుకంటే సుఖాలు పొందినప్పుడు ఆ సుఖాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయం, ఎందుకంటే అవి ఆనందాన్ని ఇస్తాయి కాబట్టి. దుఃఖం ఎప్పుడైతే వస్తుందో ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పూజలు, హోమాలు, వ్రతాలు, భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి, ఆ అనుగ్రహాన్ని పొందడం ద్వారా దుఃఖం నుంచి బయటపడడానికి ఎన్నైతే ఉపాయాలు ఉన్నాయో అన్ని ఉపాయాలని మనం చేస్తూనే ఉంటాం ఆధ్యాత్మిక మార్గంలో. అయితే షిరిడీ సాయిబాబాని నమ్మిన వారికి అందరికీ ఎరుక ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, బాబాకు శరణాగతి అయినట్లయితే ఈ దుఃఖం నుంచి బాబా వారు సులభంగా బయటపడేస్తారనేది అందరికీ అనుభవమైనటువంటి విషయమే. కాబట్టి ఈరోజు లక్షలాది మంది, కోట్లాది మంది బాబాని ఆశ్రయిస్తున్నారు. దుఃఖం అంటే ఏంటంటే నువ్వు ఆశించిన దానికి భిన్నంగా జరగడం, అది దుఃఖానికి మూలం. కాబట్టి ఆశించింది ఆశించినట్టు జరిగితే గనక దుఃఖం ఉండే అవకాశం లేదు. నువ్వు బాగా జీవించాలని కోరిక ఉంది, అలా జీవించగలిగితే దుఃఖం లేదు. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం, అలా ఉండగలిగితే దుఃఖం లేదు. పిల్లలు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటావు, అలా అభివృద్ధిలోకి వస్తే దుఃఖం లేదు. అదేవిధంగా ఏవైతే నీకు సుఖాన్ని ఇస్తాయో, ఏవైతే నీకు ఆనందాన్ని ఇస్తాయో అవన్నీ మనం ఊహిస్తాం, అలా ఉండాలని కోరుకుంటాం. అలాగే జరిగిందనుకోండి, ఇంక దుఃఖం అనే భావనే లేదు. దానికి భిన్నంగా జరిగితేనే దుఃఖం అనేటువంటి భావన వస్తూ ఉంది, ఎందుకంటే అది నేను కోరుకోవడం లేదు కాబట్టి. మనం దేని కోరుకుంటాం? సుఖాన్ని కోరుకుంటాం, ఆనందాన్ని కోరుకుంటాం. కాబట్టి ఈ దుఃఖాన్ని బాబావారు ఎలా పోగొడతారు అంటే, బాబాని ఆశ్రయించిన తర్వాత మనలో పేరుకుపోయినటువంటి అజ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోయి ఆ స్థానంలో జ్ఞానం పుట్టుకొస్తుంది. ఆ జ్ఞానం ఏం తెలుపుతుంది అంటే, నీ దుఃఖానికి కారణం ఇది అని తెలుపుతుంది. ఎప్పుడైతే మనకు ఆ స్పష్టత వచ్చిందో దుఃఖాలు ఉంటాయి పోవు, కానీ ఆ దుఃఖాన్ని బాధగా తీసుకోం, అదొక అన్వాంటెడ్గా తీసుకోం, దానికి ప్రిపేర్ అయిపోతాం, ఈ దుఃఖానికి ప్రిపేర్ అయిపోతాం. నాకు తెలిసినటువంటిది ఏంటంటే, దుఃఖం నిన్ను బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. మనం గనక దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైనా లేదు, దాన్ని అనుభవించడానికి సిద్ధమైనా అదిక మనల్ని ఏమి చేయలేదు. ఆ స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? బాబావారు అందించినటువంటి జ్ఞానంలో నుంచి వస్తుంది. కాబట్టి దుఃఖానికి కారణం ఏంటి అంటే మన మనసు. మనసు ఏం చేస్తుంది? దుఃఖాన్ని అనుభవిస్తుంది. ఆ దుఃఖాన్ని మనకు పెద్దదిగా చేసి చూపిస్తుంది మనసు. బాధ 10% అయితే మన మనసు ఏం చేస్తుందంటే ఆ బాధని 90% పెంచి 100% చూపిస్తుంది. ఆ బాధ మనకు మాత్రమే ఉన్నట్టు, ఆ దుఃఖం మనకు మాత్రమే ఉన్నట్టు, మిగిలిన వారందరూ ఆనందంగా జీవిస్తున్నట్టు, ఏంటి నాకు ఈ కర్మ, నాకెందుకు వస్తున్నాయి కష్టాలు, ఎప్పుడు ఈ కష్టాలు పోతాయని మనల్ని పదే పదే ఇబ్బంది పెట్టేది ఏంటంటే మన మనసు. కాబట్టి ఈ మనసును ఏం చేయాలి? బాబావారు అందించేటువంటి జ్ఞానాన్ని ఆ మనసుకి బోధపడేలాగా మనం సాధన చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? మనసుకు ఒక స్పష్టత వస్తుంది. ఆ స్పష్టతలో నుంచే దుఃఖం అనేటువంటి ఆ భావనలోంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇంకేది కుదరదు కూడా.
అనాదిగా మనం చెప్తున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఏం చెప్తుందంటే దుఃఖానికి మూల కారణం నువ్వు చేసినటువంటి కర్మలు. నువ్వు చేసినటువంటి కర్మలు అంటే ఈ జన్మలో చేసినవా కాదు, ఎప్పటి నుంచో చేసినవి, ఎప్పటి నుంచో చేసుకొస్తూ ఉన్నావు, ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉన్నావు, అన్ని జన్మల నుంచి అనేక ఉపాధులు తీసుకుంటూ వస్తున్నావు. ఆ ఉపాధులలో నువ్వు చేసినటువంటి పాప కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పాప కర్మల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం అనుభవించాల్సి వస్తుంది దుఃఖంగా. అవి సంచితంగా ఉన్నాయి అక్కడ. ఆ సంచితంలో నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలువడుతూ ఉంది, ప్రారంభ కర్మగా మారుతూ ఉంది, మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సంచిత కర్మల్లో నుంచి దూసుకొస్తున్నాయి బాణాలు, వాటిని తప్పించుకోవడానికి సాధ్యం కావడం లే. మరి ఈ జన్మలో చేసేటువంటి కొన్ని కర్మలు అవి కూడా పాపకర్మలే ఉంటాయి. పాప కర్మల ఫలితంగా వచ్చే వాటినే మనం దుఃఖాలుగా మనం భావిస్తూ ఉంటాం. మరి గత జన్మల్లో చేసినటువంటి పుణ్యం తాలూకు ఆ పుణ్యం తాలూకు కూడా అనుభవిస్తూ ఉన్నాం సుఖాలు. మరి అవి ఎక్కడున్నాయి? ఉంటాయి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం దుఃఖం మాత్రమే ఉండే అవకాశం లేదు. కాకపోతే ఈ దుఃఖం ముందు అంతకుముందు అనుభవించినటువంటి సుఖం కానీ ఆ ప్రజెంట్లో అనుభవిస్తున్నటువంటి సుఖం కానీ మనకు కనిపించదు. ఉదాహరణకి నిద్ర లేచినది మొదలు పడుకునేంత వరకు ఏడుస్తూనే ఉంటారు ఎవరైనా? దుఃఖపడుతూనే ఉంటారా? జీవితంలో 50 ఏళ్ళు జీవించిన వాళ్ళు 50 ఏళ్లలో అంత దుఃఖాన్ని చూసారా? లేదు కదా. ఆ 50 ఏళ్లలో వాళ్ళు ఎన్నో సంతోషాలు చూశారు, ఆనందాలు చూశారు, దుఃఖాలు కూడా చూశారు. కానీ మనసు ఏం చేస్తుందంటే ఈ దుఃఖాలని మాత్రమే నీ ముందు తీసుకొచ్చి పెడుతుంది, ఆ సుఖాలని మరుగున పెట్టేస్తూ ఉంటుంది. అందువల్ల నీకు ఫోకస్ దేని మీద ఉంటుంది అంటే దుఃఖం మీదనే ఉంటుంది. నా జీవితం ఇలా అయిపోయిందని మనం గగ్గోలు పెట్టేస్తూ ఉంటాం. కాబట్టి జీవితంలో రెండూ ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. ఈ దుఃఖాలు పాపకర్మ ఫలితాలు, సుఖాలు పుణ్యకర్మ ఫలితాలు అని అనుకున్న తర్వాత గత జన్మల్లో చేసిన దాన్ని మనం ఎలా మార్చగలం? అందువల్లే బాబా వారు ఏమన్నారు, సాధ్యమైనంత వరకు ఆ ప్రారబ్ధ కర్మలని అనుభవించు, అనుభవించడానికి సిద్ధపడు. ఒకవేళ బాబా యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తే ఆ ప్రారబ్ధ కర్మల్ని ఆయన సర్దుబాటు చేయగలరు, మాఫీ చేయగలరు, రద్దు చేయగలరు ఖచ్చితంగా. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి మన సచ్చరిత్రలో చెప్పుకుంటూ పోతే. మీరు సచ్చరిత్ర చదివినట్లయితే అలాంటి సన్నివేశాలు మీకు ఎన్నో కనిపిస్తాయి. అందువల్ల కర్మ ఫలితంగా వచ్చినటువంటి దుఃఖం ఏదైతే ఉంటుందో ఆ దుఃఖాన్ని బాబాని ఆశ్రయించినందువల్ల నువ్వు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సంస్కారాలు, వాసనలు ఎన్నో వస్తున్నాయి. ఈ సంస్కారాలు, వాసనలు ఈ జన్మలో కూడా బయటకు వచ్చి అవి మేమున్నామని ప్రకటిస్తూ ఉన్నాయి. వాటి మూలంగా దుఃఖం వస్తూ ఉంది. వాటి మూలంగా వచ్చినటువంటి ఆ దుఃఖం ఏదైతే ఉందో మనం సంస్కరించబడడం వల్ల అవి పోతాయి. మరి ఎలా సంస్కరించబడతాం? బాబావారి అనుగ్రహం, బాబావారు అందించినటువంటి జ్ఞానం వల్ల సంస్కరించబడతాం. సంస్కరించబడడానికి మొదటి మెట్టు నాలో ఈ లోపాలు ఉన్నాయి అని గ్రహించడం, మనలో మనోమాలిన్యాలు ఇవి ఉన్నాయని గ్రహించడం. అలా గ్రహించడానికి మూల కారణం బాబావారు అందించినటువంటి జ్ఞానమే. సచ్చరిత్ర చదువుతూ వెళ్తే, ఒక్కొక్క భక్తుడిని మనం తరచి చూస్తూ వెళ్తే, ఓహో ఇలాంటి లోపాలు మనలో కూడా ఉన్నాయి కదా, ఈ లోపాల నుంచి మనం ఎలా బయటపడాలి అనేటువంటి ఎరుక, ఆ స్పష్టత మనకు వచ్చి తీరుతుంది. ఆ తర్వాత దుఃఖానికి మరో కారణంగా మనం బంధాలు, బంధాలే దుఃఖానికి హేతువులు అంటారు కదా. మనం పుట్టినప్పుడు ఏకాకిగా వచ్చాం భూమి మీదకి, అమ్మ కడుపులో నుంచి పుట్టిన తర్వాత అనేక బంధనాలు ఏర్పడ్డాయి. ఈ బంధనాల వల్ల కాసేపు సుఖాలు వస్తాయి, కాసేపు దుఃఖాలు వస్తాయి. సుఖం వచ్చినప్పుడు ఆనందపడతాం, దుఃఖం వచ్చినప్పుడు కుమిలిపోతాం. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండేటువంటి స్థితప్రజ్ఞ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయంటే బాబావారు అందించినటువంటి జ్ఞానంలో నుంచే నీకు వస్తాయి. పొంగిపోవద్దు, అదేవిధంగా కృంగిపోవద్దు. ఈ క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానంలో నుంచే వస్తుంది. సచ్చరిత్ర అందించినటువంటి జ్ఞానంలో నుంచి సులభంగా మనం దాన్ని గ్రహించగలము. కాబట్టి బంధాలలో ఎంతవరకు మనం ఉండాలి, ఆ బంధాల పట్ల మనం ఎంతవరకు బాధ్యత ఉండాలి, కర్తృత్వ భావన అంటాం, అంతా నేనే చేస్తున్నాను అనేటువంటి భావనలోంచి బయటకు వచ్చేస్తే బంధాలలో నుంచి సులభంగా నువ్వు బయటకు వచ్చేస్తావు. ఈ సంసారం నాది కాదు, బాబాది. బాబా నాకు ఇచ్చాడు ఈ సంసారాన్ని, కాబట్టి ఈ సంసారాన్ని నేను నిమిత్త మాత్రంగా ముందుకు తీసుకెళ్తాను. ఇంకా ముఖ్యంగా దుఃఖానికి కారణం కోరికలు అంటాం. మరి కోరికలు లేకుండా జీవించే అవకాశం ఉంటుందా? ఎవ్వరూ కూడా కోరికలు లేకుండా జీవించే అవకాశం లేనే లేదు.
కోరికలన్నీ మానేయండి, ఈ కోరికలే దుఃఖానికి మూలం అని చెప్పడం చాలా సులభం, కానీ ఆ కోరికల నుంచి బయటపడడం చాలా కష్టం. ఎందుకంటే సాధ్యం కాదు కూడా. ఎందుకంటే మనం కూడా, మన పుట్టుక కూడా ఒక కోరికలో నుంచి ఉద్భవించినటువంటిది ఈ జన్మ కూడా. కాబట్టి కోరికలు పోవు. మరి ఏం చేయాలి? వాటిని కంట్రోల్లో పెట్టుకోగలగాలి, నియంత్రించుకోగలగాలి. వాటిలో ఏ కోరికల్ని నేను ఎంత మేరకు అనుభవించడానికి అర్హత ఉంది, మరి నాకు అర్హత లేనటువంటి కోరికలు నేను కోరుతున్నానా, ఆ కోరికల వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని గ్రహించగలుగుతున్నానా, కాబట్టి ప్రసాద భావనతో జీవించగలుగుతున్నానా, బాబా వారు ఇచ్చింది పుచ్చుకొని ఆ ఇచ్చిన దానితో తృప్తిగా జీవించగలుగుతున్నానా అనేటువంటి విచారణ చేసినట్లయితే కనుక ఈ కోరికలు కూడా దుఃఖానికి హేతువులు కాకుండా పోతాయి. కాబట్టి సాయిబంధులారా, బాబాని ఆశ్రయించినట్లయితే, బాబాని శరణు వేడినట్లయితే, బాబావారు అందించేటువంటి జ్ఞానం ద్వారా మనకు జన్మ జన్మలుగా వస్తున్నటువంటి అజ్ఞానం తొలగిపోయి దుఃఖ బంధనాల నుంచి బయటపడి బాబావారు అందించేటువంటి సచ్చిదానందాన్ని మనం పొందగలిగేటువంటి అవకాశం ఉంది. అదే శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయంలో మనకు చెప్పబడింది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసినందువల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. షేర్ చేయండి. కర్లపూడి కృష్ణ మోటివేషనల్ అండ్ కర్లపూడి కృష్ణ స్పిరిచువల్ అనేటువంటి నా 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. మరొక విషయం ఏంటంటే, ఆన్లైన్ సత్సంగాలు జరుగుతూ ఉన్నాయి. వారంలో ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆన్లైన్ సత్సంగాలు జరుగుతాయి. మీకు ఆన్లైన్ సత్సంగంలో పాల్గొనాలని ఉంటే నా నెంబర్కి మెసేజ్ పెట్టండి, మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః.